దేవుడు అవయవాలను ఎందుకు ఇచ్చాడు అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనందరికీ జన్మనిచ్చిన తండ్రి. ఈ లోకంలో మనందరికీ శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు మనకు ఎన్నో అనుగ్రహించారు. ఈ లోకంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి బిడ్డలను కన్న తర్వాత ఆ బిడ్డలకు ఎన్నో ఇస్తారు, వాళ్ళ కష్టాన్ని ఇస్తారు, వాళ్ళ సంపాదన అంతా ఇస్తారు. మీ అమ్మా నాన్నలు ఏమిచ్చారు అంటే మనం చెప్పగలం, నాకు ఒక పొలం ఇచ్చారు ఒక ఎకరం, నాకు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, నాకు ఒక ఇల్లు కట్టి ఇచ్చారు, ఇలా మనం కొన్ని చెప్పగలుగుతాం మన తల్లిదండ్రులు ఇచ్చిన వాటిని గురించి. కానీ ప్రియులారా, దేవుడు మనందరికీ తండ్రి, మన ఆత్మలకు తండ్రి. ఆయన ఆయన తన పిల్లలైన మనకు ఎన్నో ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు అని ఎవరైనా అడిగితే లెక్క కూడా చెప్పలేము. దేవుడు మనకిచ్చిన వాటిని లెక్క పెట్టి దేవుడు నాకు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు అని ఎన్ని ఇచ్చాడని మనం చెప్పలేం ప్రియులారా. అదే ఈ లోకపు తల్లిదండ్రులైతే, ఈ తల్లిదండ్రులు ఇచ్చినవైతే ఎవరికైనా మనం ఒక 5-10 నిమిషాల్లో మా అమ్మ నాన్నలు ఇది ఇచ్చారు అది ఇచ్చారని చెప్పగలుగుతాం. కానీ దేవుడిచ్చిన వాటిని వివరించి చెప్పడానికి కుదరదు, ఎందుకంటే ఆయన ఎన్నో ఇచ్చాడు మనకి. ఆకాశంలో చూడండి, ఎన్నో నక్షత్రాలు, ఎన్నో వస్తువులు, అవి దేవుడు తన కోసం చేసుకోలేదండి, మన కొరకు కలిగించాడు, అవి మనకిచ్చాడు. ఇకపోతే భూమి, మనం నివసిస్తున్న ఈ భూమి చూడండి, ఇది దేవుడు మనకిచ్చిందే. మహా అయితే మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి 1 ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఇవ్వగలుగుతారేమో, కానీ దేవుడు ఈ సమస్త భూమిని మనకిచ్చాడు ప్రియులారా. కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి, 115వ కీర్తన 16వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, 115వ కీర్తన 16వ వచనంలో కీర్తనాకారుడు చెప్తున్నారు, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. చూసారా, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. ఏమండి, భూమిని మొత్తాన్ని దేవుడు మనకిచ్చాడండి. ఈ భూమంతా తన పిల్లలైన మనకిచ్చాడు ప్రియమైన దేవుని వారిలారా. ఇప్పుడు కూడా మాకు పెద్దగా పొలం లేదు, మాకు స్థలాలు లేవని బాధపడకండి మీరు, ఎందుకంటే ఈ సమస్త భూమి ఎవరిది? ఇది దేవునిది. ఏదో ఈ భూమి మీద కొంతమంది ఇంతవరకు మాది, ఎక్కడి నుంచి అక్కడికి మాది అని చెప్పుకుంటున్నారు, కానీ ఇలా చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ లోకంలో ఉండరు ప్రియులారా. ఇలా చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ, ఈ స్థలాలను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే. కానీ దేవుడు శాశ్వతం. ఏమండి, దేవుడు శాశ్వతం. దేవుడు కలిగించిన ఈ భూమి కొంతకాలం ఉంటుంది, కానీ మనం ఎక్కువ కాలం ఉండేవాళ్ళం కాదు. భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమినే కాదు, భూమి మీద ఎన్ని ఆహార వస్తువులు ఇచ్చాడని దేవుడు మనకి. ఈరోజు మనం బ్రతుకుతున్నాము అంటే ఆ దేవుని దయ. ఆయన ఇచ్చిన ఆహారాన్ని మనం తింటున్నాం, దేవుడు కలిగించిన ఆహార వస్తువులు మనం తిని బ్రతుకుతున్నాం. ఒకసారి ఆదికాండము 1:29 చదవండి. ఆదికాండం 1:29లో దేవుడు, ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. చూడండి, మీకిచ్చి ఉన్నాను, మీకిచ్చి ఉన్నాను,
ముందు చదువుకున్న వాక్యాలలో భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమిని ఇచ్చాడు, ఇంకా ఏమి ఇచ్చాడంటే భూమి మీద ఎన్నో ఆహార వస్తువులను మనకి ఇచ్చాడు. ఇవన్నీ మీకు ఇచ్చాను, ఇవి మీకు ఆహారమగును, అవి మీకు ఆహారం కావాలి. భూమి మీద ఎన్ని ఇచ్చాడండి ఆహార వస్తువులు, ఎన్ని పెట్టాడు చూసారా? దేవుడు మనలను ప్రేమించి ఇచ్చినవండి. ఈరోజు ఏదో మా అమ్మ నాన్న మాకు బంగారం ఇచ్చారు అంటున్నారు, కానీ బంగారం పెట్టింది ఎవరు భూమిలో? దేవుడు పెట్టాడు. భూమి లోపల ఎన్నో విలువైన వస్తువులను దేవుడు మన కొరకే పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఉన్నవి ఎన్ని, భూమి లోపల ఉన్నవి ఎన్ని, ఇవన్నీ దేవుడు మనకిచ్చినవే. బైబిల్లో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఇంకా ఏమిచ్చాడట ఆయన? గర్భఫలములు. ఈరోజు వివాహమైన వాళ్ళని ఏమండి మీకు పిల్లలా అంటే, మాకిద్దరండి, మాకు ఒక్కళ్ళండి, మాకు ముగ్గురండి, మాకు నలుగురండి అని చెప్తారు. ఎవరిచ్చారు వీళ్ళని? దేవుడిచ్చాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఎవరివ్వాలి గర్భఫలం? దేవుడు ఇవ్వాలి. ఏమండి వివాహమైన తర్వాత పిల్లలు లేకపోతే ఏమండి అడిగిన వాళ్ళకి చెప్పుకోవడానికి ఎంత ఇబ్బంది కలుగుతుందో. ఎంతమంది పిల్లలు అనగానే పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా, ఎంత కుమిలిపోతారో తెలుసా. ఈ ప్రపంచంలో పిల్లలు లేక గర్భఫలములు లేక అవమానముతో అవమానము తాళలేక చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు మనకి ఆ బాధ లేకుండా చేశాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. పిల్లల్నిచ్చాడు ఆయన. ఏమండి ఈ లోకంలో ఎన్నో వస్తువులు ఇచ్చి నీకు భూమినిచ్చి ఆహారాన్ని ఇచ్చి ఈ భూమి మీద నీకు పిల్లలను కూడా ప్రసాదించాడు. ఎన్నిచ్చినా పిల్లలు లేకపోతే ఏముందండి? ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా గర్భఫలములు లేకపోతే చూడండి వాళ్ళకి అసలు ఆనందమే ఉండదు. బైబిల్లో అబ్రహాము గారు ఉన్నారు, ఆయనకు దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు, కనాను దేశాన్ని తనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అలా భూభాగాన్ని ఇవ్వడమే కాకుండా వెండినిచ్చాడు, బంగారమునిచ్చాడు, గొర్రెల మందలనిచ్చాడు, మేకల మందలనిచ్చాడు. ఎంత విస్తారమైన ఆస్తులు ఇచ్చాడండి, ఎన్ని ఆస్తులు ఇచ్చాడండి. ఇవన్నీ ఇచ్చినా ఆయనకు ఆనందం లేదు, ఎందుకంటే పిల్లలు లేరు కదా. ఒకరోజు దేవుడు అబ్రహామా నీ బహుమానమును నేను అత్యధికం చేస్తానంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఎన్ని ఇచ్చిననేమి ప్రభువా, ఎన్నో ఇచ్చావు, నాకు వారసుడు లేడు కదా, నీవిచ్చిన వీటిని నా తదనంతరం అనుభవించటానికి నా గర్భాన ఒక వారసుడు కూడా లేడు కదా, నీవు ఏమి ఇచ్చిననేమి అన్నాడండి అక్కడ. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా, అది ఆ మాట కావాలి, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నాకు సంతానము లేదు కదా, విస్తారమైన మందల్నిచ్చావు, బంగారం ఇచ్చావు, వెండినిచ్చావు, ఎంత ఇచ్చావు, ఎన్ని ఇచ్చావు, గర్భఫలము లేదు కదా. మరి గర్భఫలం ఎవరివ్వాలి? దేవుడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు కొడుకునిస్తానయ్యా. ఒక కొడుకునే కాదు, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టు, అంతమంది సంతానం నీకు నేను ఇస్తానన్నాడండి. మరి ఇచ్చాడా అబ్రహాం గారికి అంత సంతానం? ఇచ్చాడా? ఇచ్చాడండి. ఇస్సాకు మాత్రమే కాదు ఆయన కుమారుడు, ఆయన ఈరోజు విశ్వాసులందరికీ తండ్రి, మనందరికీ తండ్రి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన మాట తప్పడు, మాట తప్పడండి. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే మనకు ఆయన ఏమిచ్చాడంటే తన స్వరూపం ఇచ్చాడు, తన పోలికను ఇచ్చాడు. అవునా? ఏమిచ్చాడు? తన స్వరూపం ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు. ఇంకా తనకున్న జ్ఞానములో మనకే ఎంతో ప్రసాదించాడు, ఎంతో జ్ఞానం ఇచ్చాడు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే ఏమండి ఎన్నో ఇచ్చాడు, అందులో మనకు అవయవాలను కూడా ఇచ్చాడు. ఈ మాట చెప్పడానికే చెప్తున్నాను ఇన్ని.
మన కీ వీటన్నిటితో పాటు దేవుడు ఇంకా ఏమి ఇచ్చాడు అంటే అవయవాలు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అవయవాలు ఇచ్చాడండి అవయవాలు ఇవి ఎంత విలువైనవో తెలుసా అన్ని అవయవాలు సరిగా ఉన్న వాళ్ళకి వీటి విలువ తెలియదు గానీ అవయవాలు సరిగా లేని వాళ్ళని చూడండి వీటి విలువ వాళ్ళకే బాగా తెలుసు కళ్ళు లేని వాళ్ళని చూడండి ఎంత బాధపడతారో తెలుసా ఆ కళ్ళు లేని వాళ్ళ దగ్గర మనం నిలబడి ఈ ఈ పాప ఎంత అందంగా ఉంది ఈ బాబు ఎంత అందంగా ఉన్నాడు అంటుంటే అయ్యో నేను చూడలేకపోతున్నానేనని కుమిలిపోతారు లోపల ఈ చెట్టు ఎంత అందంగా ఉంది ఈ పూలు ఎంత బాగున్నాయి ఈ కాయలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఈ ఇల్లు ఎంత బాగా కట్టారు ఇవన్నీ మాట్లాడుతుంటే కళ్ళు లేని వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా అయ్యో నాకు కళ్ళు ఉంటే నేను చూసేదాన్ని కదా చూసేవాణ్ణి కదా చూసారా అవయవాలు లేని వాళ్ళకు తెలుసండి వాటి విలువ కాళ్ళు లేని వాళ్ళు చూడండి సరిగా నడవలేక ఆ కాళ్ళు ఉన్న వాళ్ళని చూసి ఏమండి నిజంగా వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేకపోతిని అనుకుంటారు ఈరోజు అన్ని అవయవాలు సరిగా ఉంటే మనకు దేవుడు అర్థం కావట్లేదు ఒక ఆయన అంటున్నాడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడండి అంటున్నాడు ఎందుకు చర్చికి రావట్లేదండి అని అంటే దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అంటున్నాడండి ఏమివ్వలేదా ఏమివ్వకుండానే ఈరోజు నువ్వు భూమి మీద ఉండగలిగావా నీకు ఆరోగ్యం ఇచ్చాడు నీకు ఆయుష్ని ఇచ్చాడు అవునా నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు నీకు ఇల్లు ఇచ్చాడు నీకు పిల్లల్ని ఇచ్చాడు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చాడు ఈరోజు నీకు జ్ఞానం ఇచ్చాడు పని చేసుకునే అవకాశం ఇచ్చాడు కొంతమందికి చూడండి పనులు చేసుకుని బ్రతకడానికి కూడా అవకాశం లేదు మనకింత జ్ఞానం ఇచ్చి ఇన్ని చేస్తే దేవుడు నాకేమి ఇచ్చాడు అంటారా పీల్చుకునే గాలి ఎవరిది దేవుడు ఇచ్చాడు గాలిని ఇచ్చాడండి ఓ గాలేనా అంటున్నావా ఈరోజు గాలిని అమ్ముకుంటున్నారు తెలుసా మీకు 24 గంటలు 24 అవర్స్ పీల్చుకుంటున్నావు కొంతమంది అయితే గట్టిగా పీల్చుకుంటారు గట్టిగా వదిలేస్తుంటారు ఎవరిచ్చారు ఇది దేవుడు ఇచ్చాడు దేవుడు కూడా బండలో పెట్టి అమ్మితే కొనగలవా నీవు 24 అవర్స్ లాగుతున్నావు గాలి ఏం కొనగలం మనం ఫ్రీగా ఇచ్చాడు దేవుడు నీళ్ళిచ్చాడు మనకి ఈరోజు మనం త్రాగుతున్నామే చల్లగా ఎంత బాగున్నాయండి నీళ్ళు అంటున్నావు దేవుడిచ్చాడు చూసారా గాలినిచ్చాడు నీరునిచ్చాడు ఆహారం ఇచ్చాడు ఎన్నిచ్చాడు ప్రియమైన దేవుని వారిలారా ఎలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఎన్నో ఇచ్చాడు అంతేకాదు నీ దేహములో అందమైన అవయవాలను ఆయనే పెట్టి నీకు ఇచ్చాడు మన పాఠం ఏంటి దేవుడు అవయవాలను ఎందుకు ఇచ్చాడు ఈ అవయవాలు ఆయనే చేసి మనకిచ్చాడండి ఈ అవయవాలు ఎవరు చేశారు అమ్మా నాన్న చేసినవి కావు దేవుడు చేసి ఇచ్చాడు యోబు గ్రంథము 10వ అధ్యాయము చదవండి యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం 8వ వచనం నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి అన్నాడు చూడండి దేవుడట తన చేతులతో మనకు అవయవాలు చేశాడటండి నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించినను నీవు నన్ను మృంగివేయుచున్నావు జిగటమన్ను ఏమన్నట మనం అమ్మ మనల్ని ఏమన్నుతో చేశాడు జిగటమన్నుతో చేశాడట జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా ఎలా చేశాడో చూడండి ఆకారాన్ని చెబుతున్నాడు చూడండి ఏమండి ఒక వ్యక్తి ఇల్లు ఎలా కట్టుకుంటాడో అలా కట్టుకున్నాడండి దేవుడు ఈ ఈ దేహాన్ని ఎలా ఎలా కట్టాడట ఒకడు పాలు పోసినట్టుగా నీవు నన్ను పోసితివి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లుగా నన్ను పేరబెట్టితివి కదా ఇప్పుడు చూడండి పైనుంచి లోపలికి వెళ్తున్నాడు పైన ఏం కనపడుతుంది మనకి చర్మము చర్మముతోను లోపలేముంది చర్మానికి ఆనుకొని మాంసము మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలు ఇంకా దానికి లోపలికి వెళ్తే మాంసానికి లోపలికి వెళ్తే ఏముంటాయి ఎముకలు ఎముకలతోను ఆ ఎముకలు చుట్టూ ఆ ఎముకల గూడు నిలబడడానికి నరములతో సంధించాడట ఎంత చక్కని నిర్మాణం అండి ఇల్లు కట్టేటప్పుడు
మనం ఐరన్ తెచ్చుకుంటాం కదా, చక్కగా ఒక బొట్టలు కొని అక్కడ పెట్టి పిల్లర్స్ పోసుకుంటాం. ఎందుకు? మరి ఇల్లు పగడ్బందీగా బలంగా నిలబడాలంటే ఆ పిల్లర్ ఉండాలి, చక్కగా సోవలు పెట్టి బైండింగ్ వరేసి అల్లుతారు కదా. మన దేహంలో కూడా ఎముకల గూడును పెట్టి మళ్ళీ ఎముకల గూడు కుప్పగూలి పడిపోకుండా నరములతో దాన్ని ఏం చేశాడు? సంధించాడు. ఒక ఇల్లు కట్టిన మాదిరిగానే ఈ దేహాన్ని కడుతున్నాడు చూడండి. లోపల ఎముకలు పెట్టాడు, నరములతో సంధించాడు. ఆ ఎముకలు నరములు పైన మాంసమును పొదిగాడు. అంటే ఇల్లు కట్టడం అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇల్లు కట్టడం అయిపోగానే ఏం చేయాలి? ప్లాస్టింగ్ చేయాలి. చర్మముతో ఏం చేశాడు? ప్లాస్టింగ్ చేశాడు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి? రంగు వేయాలి. ఒక్కొక్కరికి చూడండి ఒక్కొక్క రంగు. కొంతమంది నల్లగా, కొంతమంది తెల్లగా, కొంతమంది ఎర్రగా, చూసారా? కొంతమంది సామాన ఛాయ, రకరకాల రంగులు. ఈ రంగులు వేసింది ఎవరు? దేవుడు వేసుకున్నాడు. ఒక ఆవిడ అంటుంది, చీ మరీ నల్లగా ఉన్నాను అంటుంది. మరి దేవుడు వేసుకున్నాడు రంగు. ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకి ఇష్టమైన రంగులు వేసుకుంటారు ఇంటికి. ఒక ఆయన గోడకి ఎదర భాగంలో నల్లటి టైల్స్ అతికించుకున్నాడు. ఇంకొక ఆయన వచ్చి రోడ్డు మీద నిలబడి, ఏమండి మరీ నల్లటివి కాకపోతే నీకేం దొరకలేదా అన్నాడు. నోరు మూసుకో, నాకు నచ్చింది నేను తెచ్చుకున్నాను అన్నాడు ఇంటి ఆయన. దేవుడు కూడా అంతే. ఈ దేహం ఎవరిది? దేవునిది. ఇది దేవుడు కట్టుకున్న ఇల్లు అండి. మనమే ఆయన ఇల్లు. చూసారా ఎంత చక్కగా కట్టుకున్నాడు. ఆయన తన చేతులతో కట్టుకున్నాడు. చక్కగా ఈ అవయవాలన్నీ చేశాడండి. ఈ అవయవాలను గురించి మీరు ఆలోచించండి. పైనున్న అవయవాలు, లోపల ఉన్న అవయవాలు గురించి మనం ఆలోచిస్తేనండి ఆశ్చర్యము కలగక మానదు ప్రియులారా. కీర్తన గ్రంథం చూడండి, దావీదు గారు ఏమంటున్నారు? 139వ కీర్తన 13వ వచనం. 139వ కీర్తన 13వ వచనము నుండి చూడండి. నా అంతరింద్రియములు నీవే కలుగజేసావు. అంతరింద్రియములంటే, అంతరింద్రియములంటే లోపల ఉన్నవి అవునా? కనిపించే అవయవాలు కొన్ని, కనిపించని అవయవాలు ఇంకొన్ని. ఆ కనిపించని అవయవాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా అంతరింద్రియములను నీవే కలుగజేశావు. అంతరింద్రియాలంటే గుండె, కిడ్నీలు, ఇంకా ఊపిరితిత్తులు. ఇవన్నీ కనబడడం లేదు కదా. ఎక్కడ పెట్టాడు వీటిని? కనబడకుండా లోపల పెట్టాడు. అమ్మ ఎక్కడ పెట్టాడు? లోపల పెట్టాడు. కనుక ఇంత అందంగా ఉన్నాం కానీ అదే బయట పెడితే, ఈ శరీరానికి బయట కిడ్నీలు తీసుకొచ్చి ఇటు ప్రక్క వేలాడేశాడు అనుకోండి, గుండె తీసుకొచ్చి ఇటు తగిలిచ్చాడు అనుకోండి, ఇవన్నీ మనం ఊపుకుంటూ ఊపుకుంటూ వెళ్ళాలి. ఏమైనా ఇబ్బంది, ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. ఊపిరితిత్తులు కూడా పొట్టకు బయట పెట్టాడు అనుకోండి, ఎలా ఉండేది? ప్రేగులన్నీ తీసుకొచ్చి వెనక తగిలిచ్చాడు అనుకోండి, ఎలా పడుకుంటావు నీవు? మనం మంచంలో పడుకుంటే ఎలా పడుకుంటాం? మన స్టైల్ ఎలా ఉంటుంది? కొద్దిసేపు వెళ్ళకిలా, కొద్దిసేపు బోర్లా పడుకుంటాం, కొద్దిసేపు అటు తిరుగుతాం, కొద్దిసేపు ఇటు తిరుగుతుంటాం. మరి ఇవన్నీ నలిగిపోతే, బయట తగిలించాడు అనుకోండి, టప్ప 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 అన్నీ నలిగిపోయి పేలిపోతుంటాయి. ఎంత గొప్ప దేవుడండి. పైనున్న అవయవాలే కాదు, లోపల కొన్ని అవయవాలు ఉన్నాయి. లోపల ఎందుకు పెట్టాడు అంటే నీకు అనుకూలంగా ఉండాలి ఇవి. నీవిక్కడ చక్కగా బ్రతకాలి, ఆనందంగా ఉండాలి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తర్వాత చూడండి, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఎలా కలుగజేశాడట? ఆశ్చర్యం వేస్తుందటండి ఆయన నిర్మాణం. ఒక ప్రక్క భయము, మరొక ప్రక్క ఆశ్చర్యం. వింటున్నారా? మన గురించేనండి. దేవుడు మన కోసం ఎంత కష్టపడ్డాడో మీకు తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు దేవుడిచ్చిన అవయవాలతో ఆయన సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుడిచ్చిన అవయవాలతో ఆయన మాటలు వినలేకపోతున్నారు. అదే అవయవాలు లేకపోతే ఎంత బాధపడతావు? దేవుడు ముందుకు వచ్చి గగ్గూలు పెడతావు, ఏంటి ప్రభు నాకు ఇలా అవయవాలు లేకుండా చేసావని బాధపడుతుంటావు. అన్నీ ఇచ్చాడు గనక ఈరోజు మనకు లెక్కలేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ అవయవాలన్నీ మనకిచ్చాడు. ఈ అవయవాలన్నీ ఇచ్చాడు. ఇవి తన చేతులతో చేసి నీకు ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడో ఎప్పుడైనా
ఆలోచించావా? ఈ అవయవాలు చూసుకొని మురిసిపోవడమే తప్ప మనకి ఎందుకు ఇచ్చాడో దేవుడు తెలియదండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు, చూడుము నేను నిన్ను నా అరచేతుల్లో పెట్టి చెక్కుకున్నాను. ఏం చేశాడట దేవుడు? తన అరచేతుల్లో పెట్టి చెక్కుకున్నాడటండి. ఎంత అందంగా కనపడుతున్నావు, ఎక్కడ చూసుకోవాలి? చూడుము అంటున్నాడు. అద్దం ముందుకు వెళ్ళి మన ఆకారాన్ని చూసుకుంటే ఈ ఆకారములో ఉన్న అవయవాలన్నీ కూడా ఎవరిచ్చారని నీకు తెలియాలి, దేవుడిచ్చాడని తెలియాలి. మంచిదే, ఎంతవరకు బాగుంది. అవయవాలు ఇచ్చింది దేవుడు, ఇంతకీ దేవుడు అవయవాలు ఎందుకు ఇచ్చాడు? ఈ అవయవాలను ఎందుకు ఇచ్చాడు? ఏమండి ఈ అవయవాలు, ఈ దేహం ఎంత పవర్ఫుల్లో తెలుసా మీకు? ఇది ఎంత శక్తివంతమైనదో తెలుసా? మనకిచ్చిన దేహం, మన కళ్ళ ముందు ఎన్నో జంతువులు ఉన్నాయి కదండి, ఆ జంతువుల ఆకారము కంటే, వాటి శరీరము కంటే మన శరీరం ఎంత శక్తివంతమైందో మీకు చెప్తాను ఒక మాట. మన కళ్ళ ముందు తిరుగుతున్న జీవులు ఉన్నాయి చూసారా, వాటి శరీరము కంటే దేవుడు మనకిచ్చిన శరీరం చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. ఒక మంచి మాట బైబిల్లో మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయనకి ఒకడు ఎదురుగా వచ్చాడండి. వాడిలో అనేకమైన దయ్యాలు ఉన్నాయట. ఆ దయ్యాలు పట్టిన వాడు యేసుక్రీస్తుకి ఎదురు రాగానే యేసుక్రీస్తు వారు ఒక మాట అడిగారు, నీ పేరేంటి అని అడిగారు. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? నా పేరు సేన అన్నాడు. సేన అంటే మేము అనేకులము అంటే ఆ దేహంలో చాలా అపవిత్రాత్మలు ఉన్నాయన్నమాట. దయ్యాలు ఎన్ని దయ్యాలు ఉన్నాయి? సేన అంటే అనేకమైన దయ్యాలు ఉన్నాయి. ఒక్క శరీరంలో ఎన్ని దయ్యాలండి ఒక్క శరీరంలో? ఇప్పుడు ఆ దయ్యములు యేసుక్రీస్తుని ఏమని వేడుకున్నాయి తెలుసా? ప్రభువా, మమ్మలను పాతాళ లోకానికి పంపవద్దు. మరి పాతాళ లోకానికి పంపవద్దు కానీ ఎక్కడికి పంపాలని అడిగితే అవి ఏమన్నాయి తెలుసా? ఇక్కడ దగ్గరలో ఆ కొండ దగ్గర పందుల మంద ఉంది కదా, ఆ పందుల్లోకి పంపించు మమ్మల్ని, పాతాళానికి పంపించకు పందుల్లోనికి పంపించు అని ఆ అపవిత్రాత్మలు దయ్యాలు వేడుకున్నాయి యేసుక్రీస్తుని. అప్పుడు ఆయన ఆ పందుల్లోకి పంపించాడు అపవిత్రాత్మలను. చదువుతారా మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. 9వ వచనం నుండి, మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు సేన ఏలయనగా చెప్పి, ఏమన్నారు? మేము అనేకులము అని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందమేస్తుందట, కనుక ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలు కొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించను. ప్రవేశించగానే ఆ ఇంచుమించు 2000 పందుల మంద ఆ ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చను. ఇవన్నీ వడివడిగా ఎందుకు పరిగెత్తుకుంటూ పోయాయి సముద్రంలోకి? తట్టుకోలేకపోతున్నాయి అవి. అప్పటి వరకు ఈ అపవిత్రాత్మలన్నీ ఎక్కడున్నాయండి? ఒక్క శరీరంలోనే ఉన్నాయి, ఒక్క వ్యక్తిలోనే ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపించాడో ఈ అపవిత్రాత్మలు పందుల్లోకి ప్రవేశించగానే ఆ పందులు ఆ అపవిత్రాత్మలను తట్టుకోలేకపోయాయండి. అంటే పందుల యొక్క శరీరాలు భరించలేక అవి వడివడిగా మరి ఆ సముద్ర తీరంలోనికి వెళ్ళిపోయి ఆ సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిపోయాట. ఏమండి అవి మాత్రం తట్టుకోలేకపోయాయి, ఇతను మాత్రం బ్రహ్మాండంగా తిరిగాడు. అప్పటి వరకు అన్ని దయ్యాలు ఒక్క శరీరంలో ఉంటే తట్టుకోగలిగింది ఆ శరీరం, కానీ పందులు తట్టుకోలేకపోయాయి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశుల శరీరాలు చూడండి,
ఈ భూమి మీద ఉన్న జీవుల శరీరాలు మన దేహాన్ని చూడండి, ఇది ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైనది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత శక్తివంతమైనది. మరి ఇంత శక్తివంతమైన దేహాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఈ అవయవాలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. దేవుడు అవయవాలు ఎందుకు ఇచ్చాడో ఒక నాలుగు మాటలు చెప్తానండి. మొదటి మాట యోబు గ్రంథం చూడండి. దేవుడు అవయవాలు ఎందుకు ఇచ్చాడో ఒక మంచి మాట మీరు చూడగలిగితే యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి ప్రియమైన దేవుని వారలారా. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనునట్లు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన తన ముద్ర వేసి ఉన్నాడు. అంటున్నారా దేవుడు ఎందుకు ఈ అవయవాలను మనకిచ్చాడు అంటే, ఇక్కడ చక్కని మాట యోబు గ్రంథంలో రాయబడిందండి, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకోవాలి. అంటే మనుషులందరూ ఏం తెలుసుకోవాలి? దేవుడు నన్ను చేశాడు అని తెలుసుకోవాలి. అంతేనండి, బాగా వినాలి ఈ మాట, దేవుడు నన్ను చేశాడు. మనుషులందరూ అనుకోవాలట ఏమండి, ఎందుకంటే మనుషులందరినీ చేసింది దేవుడే గనక. చాలామంది అనుకుంటారు ఆదామునే దేవుడు చేశాడు, ఇక ఎవరిని చేయలేదనుకుంటున్నారు. ఆదామునే కాదు, మనందరినీ దేవుడు చేశాడండి. అందుకే బైబిల్లో చూడుము నేను నిన్ను నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను అన్నాడు. చూసారా, మనందరినీ చేసినవాడు ఆయనే. ఇంతకీ ఈ అవయవాలు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ అవయవాలతో దేవుణ్ణి తెలుసుకోవాలి. అది దేవుడే నన్ను చేశాడు, దేవుడే నా కొరకు ఈ సృష్టిని చేశాడు అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈ అవయవాలతో ఏం తెలుసుకోవాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి ఈ అవయవాలతో. ఏంటి ఈ అవయవాలతో దేవుణ్ణి ఎలా తెలుసుకోగలమని మీరు అనుకుంటున్నారా? ఇదిగో దేవుడు తన గురించి తెలుసుకోవడానికి వాక్యం ఇచ్చాడు కదండి. ఈ వాక్యాన్ని నీ కనులతో నీవు చూడాలి, చదవాలి, అప్పుడు దేవుడు నీకు అర్థమవుతాడు. ఈ చెవులిచ్చాడు చూసారా, ఈ అవయవాలతో నీవు ఆయన మాటలు వినాలి, అప్పుడు దేవుడు నీకు అర్థమవుతాడు. ఈ మాటలు వినడానికి నీవు నడిచి రావాలి కదా, అందుకు నీకు కాళ్ళు ఇచ్చాడు. ఆ దేవుని గ్రంథాన్ని నీవు చదవాలంటే నీ చేతులతో దాన్ని పట్టుకోవాలి కదా, అందుకు నీకు చేతులు ఇచ్చాడు. అంటే ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడున్నాడని తెలుసుకోవాలి, ఆ దేవుని గురించి తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అవయవాలన్నీ సరిగా ఉన్నవాళ్ళు ఈరోజు దేవుని తెలుసుకున్నారా? చాలామంది ప్రపంచంలో దేవుడు లేడని చెప్తున్నారండి. దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తున్నారు, దేవుడు లేడు అంటున్నారు. ఇదేమైనా పద్ధత? ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడట. బుద్ధి లేనివాడు ఏమనుకుంటాడు? దేవుడే లేడు. ఏమంటే దేవుడు లేకపోతే సృష్టి ఎలా వచ్చింది? ఎవరు చేశారు? ఎవరు లేకుండా ఈ వస్తువులన్నీ మనం రాకముందే ఎలా ఉన్నాయి? మనకంటే ముందు సృష్టి పుట్టింది కదండి. మరి ఎవరు తీసుకొచ్చారు వీటిని నీ కళ్ళ ముందుకు? దేవుడు. దేవుడు ఏదైనా ఒకటి మన కళ్ళ ముందు కనబడుతుందంటే దాన్ని చేసిన వాడు దాని వెనక ఉంటాడు. ఇప్పుడు మనం ఒక ఇల్లు చూస్తున్నామండి, ఇక్కడ ఇల్లు కనబడుతుంది. ఈ ఇల్లు ఎవరో ఒకళ్ళు కట్టుకుంటే తప్ప అది ఇక్కడికి రాలేదు. అలాగే ఈ సృష్టిలో ఉన్నవన్నీ దేవుని వలన వచ్చినవే. దేవుడున్నాడండి, దేవుడున్నాడు, ఆయన గురించి తెలుసుకోవాలి. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు అన్నాడండి. తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని యొక్క చేతిని ఏం చేశాడు? బిగించాడట. ముద్రలు కూడా వేసుకున్నాడట. అంటే ఈ ముద్రలు చూసైనా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏమండి, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడట మన చేతులు ఉన్నాయి చూసారు, ఈ చిన్ని చేతులు పాటల్లో మీరు చూశారు. ఈ చిన్న చేతుల్లో ఆయన తన చెయ్యి వేసి తన ముద్రలు వేసుకున్నాడట. ఏంటా ముద్రలు? మీ చేతులు ఒకసారి చూసుకోండి, దేవుడు వేసిన ముద్రలు ఉన్నాయో లేదో. అవే మన చేతుల్లో ఉన్న వేలి ముద్రలు. ఎంత ప్రత్యేకమో తెలుసా? నీకున్న ముద్రలు ప్రపంచంలో ఎవరికి ఉండవు తెలుసా?
ఎంత ఆశ్చర్యమండి, ఎంత అద్భుతమండి. దేవుడు ఉన్నాడని తెలియాలి, దేవుడు నన్ను సృష్టించాడని నీవు గుర్తించాలి. అందుకు దేవుడు ఏం చేశాడంటే తన ముద్రలు మన చేతిలో వేశాడండి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనం కొంటే ఆ వస్తువుపైన ఏ కంపెనీ నుండి అది తయారైందో వాళ్ళ ముద్ర ఉంటుంది, ఆ కంపెనీ పేరు ఉంటుంది. అది చూడగానే ఫలానా వాళ్ళు దీన్ని తయారు చేశారని మనం వెంటనే గుర్తిస్తాం. మరి ప్రతి వస్తువు మీద ముద్ర ఉంది, మరి నీ మీద ఏదైనా ముద్ర ఉందా అంటే ఉంది. ఏమిటా ముద్ర అంటే దేవుడు నీ చేతుల్లో వేసుకున్న ముద్రలు. ఇవి చూసుకొని చాలామంది అనుకుంటున్నారు ఇది నా జాతకం అని చెప్పి ఎవరికో చెయ్యిచ్చి చెప్పయ్యా చెప్పో ఎంతకాలం బ్రతుకుతాను, నేనేమైపోతాను, ఎప్పుడు పోతాను, ఎలా పోతానో చెప్పో అంటున్నారండి. ఇవి మన జాతకం కాదు, నీ జీవితం కాదు ఈ వేలి ముద్రలో. తెలియక చాలామంది ఈ చేతులు ఎవరికో ఇచ్చి చెప్పమంటున్నారండి. ఈ గీతలు లేకపోతే నీ చెయ్యి మడతకు రాదు తెలుసా నీకు. ఈ చేతుల్లో ఈ ఎక్కడెక్కడ గీతలు ఉన్నాయో నీ చెయ్యి అక్కడ ఫోల్డ్ అవుతుంది. ఒకసారి ఇంటికి పోయిన తర్వాత ట్రై చేయండి. గీతలు లేకపోతే అసలు ఈ చెయ్యి అలా మడతకు రాదు. మరి అన్నం ఎలా తింటావు అప్పుడు? నువ్వు ఎలా తినాలంటే ఇదిగో గంట పెట్టి ఇలా అలా నోట్లో వేసుకున్నట్టు వేసుకోవాలా. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను, టాపీతో మాలు తీసుకొని ఎలా కొడతాం అలా కొట్టుకోవాలి మొఖాన. అది నీకు మొఖం మీద పడుతుందో లేకపోతే నోట్లోనే పడుతుందో తెలియదు. దేవుడు ఎంత గొప్పవాడండి. ఈ చేతులు చూడండి, వేళ్ళు ఎంత చక్కగా ఫోల్డ్ అవుతున్నాయి, ఎంత చక్కగా ఉన్నాయండి. అంతేకాదు ఈ గీతలు చూసిన నీవు నన్ను దేవుడు చేశాడని తెలుసుకోవాలి. ఎందుకంటే నీకున్న ముద్రలు, అందరికీ గీతలు ఉంటాయి కానీ అందరికీ ఒకే విధంగా ఉండవు. అప్పుడప్పుడు ఏమైనా డబ్బులు వడ్డీకి ఇచ్చేవాళ్ళు భలే తెలివితేటలు ప్రదర్శిస్తారు. సంతకంతో పాటు ఏం చేస్తారు తెలుసు వాళ్ళు? కొట్టో వేలు ముద్ర గుద్దు అంటారు. ఎందుకు? సంతకాన్నైనా ఎవడైనా ఫోర్జరీ చేస్తాడు కానీ నీ వేలి ముద్రను మాత్రం ఎవడు ఫోర్జరీ చేయలేడు. అసలు నీ వేలి ముద్ర ఎవడికి ఉండదు. ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది బ్రతుకుతున్నారు. 800 కోట్లలో వెతికినా నీలాంటి వేలి ముద్రలు ఎవరికి ఉండవు. అందుకే ప్రభుత్వం వాళ్ళు కూడా ఇప్పుడు వేలి ముద్రల్ని స్వీకరిస్తున్నారు. చూసారా? ఈ వేళలోనే కాదు ముద్రలు, నీ కంటికి కూడా, కంటిలో కూడా కొన్ని గుర్తులు ముద్రలు ఉన్నాయి తెలుసా? కంటిలో కూడా అందరి కళ్ళు ఒకటి కాదు, అందరి కళ్ళు ఒకటి కాదు. నీకున్న కన్ను ఈ ప్రపంచంలో ఎవడికి ఉండదు. ఏమండి? ఆ మీసేవ వాళ్ళు పిలిచారు ఈ మధ్య, మీరు రండి మీ తంబు వేయాలని అంటే వెళ్ళాం. ఆ తంబు వేసేది పని చేయట్లేదని మీ కన్ను పెట్టండి మిషన్లో అన్నారు. అంటే ఈ కన్ను ఎందుకంటే నీకున్న కన్ను ఈ ప్రపంచంలో ఎవడికి ఉండదు. చూసారా? ఇంకో మాట చెబుతాను, మనకి ఒక వాసన ఉంటుందండి. కుక్కలు దొంగలను పట్టుకోవడానికి వెళుతుంటాయి, తీసుకెళ్తారు పోలీసు వారు కుక్కలను తీసుకెళ్తారు. కుక్కలకి ఎలా తెలుసు దొంగవాడు, హత్య చేసిన వాడు ఎలా తెలుసు అంటే ఆ హత్య జరిగిన ప్రాంతంలోని ఆ కుక్కను తీసుకెళ్ళిన తర్వాత ఆ కుక్క అలా వెళుతుంటుంది ఆ వాసన పట్టుకొని. ఆ మనిషి వెళ్ళిపోయిన 2-3 రోజుల వరకు ఆ వాసన ఈ గాల్లో ఉంటుందండి, దాన్ని పట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. చూసారా? అంటే మన వాసన మనకు అర్థం కావట్లేదు కానీ మనిషికి ఒక వాసన ఉంటుందండి. మనమేం సెంట్లు వేసుకొని తిరుగుతున్నాం. చూసారా? మనిషికి ఒక వాసన, మనిషికి ఒక విధమైన వేలి ముద్ర, మనిషి కంటికి ముద్రలు, కాలి ముద్రలు. చూసారా ప్రియులారా? ఎవరికున్నాయి ఆలోచించండి, ఎంత ప్రత్యేకం. మరి ఇవన్నీ చూసి నువ్వేం చేయాలి? ఆశ్చర్యకరమైన నీ అవయవ నిర్మాణాన్ని చూసి నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈ అవయవ నిర్మాణం చూస్తే ఏం కలుగుతుందన్నాడు దావీదు గారు? ఆశ్చర్యం, ఆశ్చర్యం. నిజమండి, ఈ దేహాన్ని చూడండి ఎంత ఆశ్చర్యం. గోళ్ళు ఉన్నాయి చూసారా? గోళ్ళు పెరుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం గోళ్ళు తీసేస్తుంటాం. తీస్తే ఏమవుతుంటాయి? అవి పెరుగుతుంటాయి. తల వెంట్రుకలు కూడా తీస్తుంటాం, అవునా? పురుషులైతే నెలకోసారి కటింగ్. ఎందుకు తీస్తారు? మళ్ళీ వస్తుంటాయి అవి. మరి గుండె తీసేయండి, గుండె పెరుగుతూ రాదు. కిడ్నీలు పెరికేసామనుకోండి, మళ్ళీ కిడ్నీలు పెరగవు. ఎంత అద్భుతం అండి. చూసారా? మగవాళ్ళకే మీసాలు వస్తున్నాయి, ఆడవాళ్ళకి రావట్లేదు. ఇది ఎంత ఆశ్చర్యం.
దేవుడు కలుగజేసిన విధమును చూస్తే బహు ఆశ్చర్యం. ఈ దేహం అండి ఎంత గొప్పగా చేశాడు, అవయవాలను ఎంత గొప్పగా చేశాడు, ఎందుకయ్యా నన్ను ఇలా చేశావు అంటే కారణం చెప్పాడు, నన్ను తెలుసుకో, నేనున్నానని తెలుసుకో, నా దేవుడు నన్ను ఎంత అద్భుతంగా చేశాడని నువ్వు తెలుసుకోవాలి. ఒకటి ఒక మాట చెప్పాను, ఎందుకు దేవుడు అవయవాలు ఇచ్చాడు, ఈ అవయవాలను చూసి ఈ అవయవాలు చేసిన దేవుణ్ణి నీవు తెలుసుకోవాలి. రెండవ మాట 94వ కీర్తన చదవండి. 94వ కీర్తన 8-9 వచనాలు చదవండి ప్రియులారా. 94వ కీర్తన 8-9 వచనాలు. జనులలో పశుప్రాయులారా, దీనిని మీరు ఆలోచించండి, బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులు అవుతారు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? అంటే చెవులనిచ్చిన దేవుడికి ఏమున్నాయంట? చెవులున్నాయంటండి. ఆయన వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? ఇప్పుడు మీకేమర్థమైంది? దేవుడి అవయవాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవునికి కూడా అవయవాలు ఉన్నాయన్న సంగతి నీకు తెలియాలి. నీకే కాదు, దేవునికి కూడా ఉన్నాయి అవయవాలు. దేవునికి ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. కంటిని నిర్మించిన వాడు కానకుండా అంటే ఆయనకి ఏమున్నాయి? కళ్ళున్నాయి. ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. ఎప్పుడు చూశాడో తెలుసా మనలను ఆయన తన కన్నులతో? ఆ 139:16 ఉంటుంది, 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు ఎప్పుడు చూశాడట అమ్మ మనల్ని దేవుడు? పిండముగా ఉన్నప్పుడు. అమ్మా నాన్న ఎప్పుడు చూశారు? కడుపులోనే ఉంటారు పిల్లలు, కానీ అమ్మాయి ఉందో తెలియదు, అబ్బాయి ఉన్నాడో తెలియదు. కన్నంత వరకు స్కానింగ్ యంత్రాలు వచ్చినా ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. ప్రభుత్వం భయంకరమైన శిక్షలు అమలు చేస్తుంది. ఆడ మగ తెలుసుకొని చెప్పడానికి కుదరదు. నీవు కన్నంత వరకు నీకు తెలియదు. కన్న తర్వాత చూస్తారు కదా పిల్లల్ని, అప్పుడు చూసిన వాళ్ళు అంటారు అచ్చం నీలానే ఉందమ్మా మీ కూతురు అనగానే ఎంత ఆనందమో. అప్పటి వరకు ఏడ్చింది కదా పిల్లలని కంటూ, ఆ బిడ్డనకంటూ ఏడ్చింది, ఇప్పుడు నీలానే ఉంది నీ కూతురు అనగానే భలే నవ్వుకుంటుంది, నాలానే ఉందంట నా కూతురు. చూసారా? నాన్న దగ్గరికి వెళ్ళి అచ్చం అబ్బాయి నీలానే ఉన్నాడంటే ఆయనకి ఎంత ఆనందమో. కొంతమంది అంటారు అచ్చం ఈ అబ్బాయి మేనమామ పోలికి అనగానే వాడు చెట్టు కింద ఉండి వాడు మేసం మేలేస్తుంటాడు, వాడు చేసింది ఏమీ లేదు, ఎవడిది ఏమీ లేదు, ఇందులో పాత్ర దేవుడిదే పాత్ర. అవునా? అచ్చం మేనత్తలాగా ఉందనగానే ఈవిడ ఎక్కడికో వెళ్ళిపోద్ది ఆకాశంలోకి. ఆనందం ప్రియులారా, మనల్ని చేసింది దేవుడు అండి. ఎందుకు చేశావయ్యా ఈ అవయవాలు అంటే నన్ను తెలుసుకోవడమే కాదు, నాకు కూడా మీ వలె అవయవాలు ఉన్నాయని మీరు గుర్తించాలి. అది తెలుసుకొని నాకు మీరు భయపడాలి. కన్నులిచ్చిన వాడు కానకుండునా అంటే చూస్తాడా దేవుడు? చూస్తాడా? మనం చేసే ప్రతి తప్పుడు పనిని ఆయన చూస్తాడు. చాలామంది ఈరోజు నన్ను ఎవరూ చూడటం లేదని ఈరోజు భయంకరమైన తప్పులు చేస్తున్నారు కదండి. వాళ్ళందరూ తెలుసుకోవాలి ఏమని, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయనకి కన్నులు ఉన్నాయి, దేవుడికి కూడా ఏమున్నాయి? కన్నులు ఉన్నాయి. ఆలోచించండి. తర్వాత చెవులిచ్చిన వాడు వినకుండునా అంటే మనం మాట్లాడే ప్రతి చెడ్డ మాట ఆయన వింటున్నాడు. తమ్ముడు వాక్యం చెబుతూ ఒక మాట గుర్తు చేశాడు, తన యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా చెవియొగ్గి, యెహోవా చెవియొగ్గి ఆలకించెనని మలాకీ గ్రంథం 3:16 చదివాం మనం. యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే. ఏమండి, దేవుని పిల్లలుగా మనం ఒకరితో ఒకరు కలిసినప్పుడు ఏం మాట్లాడుకోవాలి? వందనాలక్క, వందనాలన్న, రాత్రి దేవుని వాక్యం విన్నాం, మీకేమైనా అర్థమైందా? నాకు పలానా విషయం అర్థం కాలేదు, నీకేమైనా తెలుసా విషయం అని మాట్లాడుకుంటుంటే, ఒకరితో ఒకరు కలిసినప్పుడు మాట్లాడుకుంటుంటే ఆ దేవుడు వింటూ ఉంటాడటండి. మరి ఒకరితో ఒకరు కలిసినప్పుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? సొంత విషయాలు.
లోక సంబంధమైన విషయాలు అంతేనా? ఎవళ్ళో కింద బజార్లో లేచిపోయారంట, ఇవి మాట్లాడుకుంటారు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ఆనందమో ఇవి మాట్లాడుకోవడానికి. దేవుడు వింటున్నాడు తెలుసా? మనం మాట్లాడుకునే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఆయనకు కూడా ఉన్నాయి ఏమిటవి? అవయవాలు. ఈ భూమి అంటే ఆయన పాదపీఠం అటండి. ఆకాశమున సింహాసనము భూమి అంటే ఆయనకు పాదం ఉందా? ఉంది ఉంది. ఆయనకు చేతులు ఉన్నాయా? చూడుము నా అరచేతులతో నిన్ను చెక్కుకున్నానంటే ఆయనకి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి. అంటే మనలాగే అవయవాలు ఉన్నాయి. ఈ సంగతి నీవు గుర్తించాలి. నీకు అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నీకు అవయవాలు ఇచ్చిన దేవుడు కూడా అవయవాలు ఉన్నాయన్న సంగతి తెలుసుకొని, నా దేవుడు నన్ను చూస్తున్నాడని తెలుసుకొని, నేను మాట్లాడే ప్రతి మాట వింటున్నాడని తెలుసుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకటానికే నీకు అవయవాలు ఇచ్చాడు. ఆయన గురించి తెలుసుకో, ఆయనకు ఉన్నాయి అవయవాలు. చూసారా ఆయనకున్నాయండి. మూడవ మాట, దేవుడు అవయవాలు ఎందుకు ఇచ్చాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఒక్కొక్క మాట చూపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18. కొరింథీ మొదటి పత్రిక 12:18లో అపోస్తుడైన పౌలు గారు చెబుతున్న మాట, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చూసారా ఈ మాట మీకేమైనా అర్థమైందా? అవయవములలో ప్రతిదానిని దేవుడు తన చిత్త ప్రకారంగానే ఈ శరీరం ఉంచాడట. మళ్ళీ చదవండి. అయితే దేవుడు అవయవాలు, మన పాఠం ఏంటి? అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? అవయవములలో ప్రతిదానిని అంటే ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారం అంటే అర్థం ఏంటి తెలుసా? తన చిత్తమును జరిగించడానికి ఇచ్చాడు. అది దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం ఇచ్చాడట. ఆ మాటకు సరైన అర్థం అదేనండి. తన చిత్త ప్రకారము అవయవములలో ప్రతిదానిని మన శరీరములో దేవుడు ఉంచాడు. అంటే ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవము దేవుని చిత్తాన్ని జరిగించాలి. చెప్పండి ఏం జరిగించాలి? దేవుని చిత్తం. అమ్మా నీ చేతులు దేవుని ఇష్టాన్ని జరిగించాలి, నీ కన్నులు దేవుని ఇష్టాన్ని జరిగించాలి, నీ కాళ్ళు దేవుని ఇష్టాన్ని జరిగించాలి, నీ చేతులు దేవుని ఇష్టాన్ని జరిగించాలి. ఇంతకు దేవుని ఇష్టమేటో తెలుసా? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. సత్యము అంటే వాక్యం. ఈ వాక్యంలో అనుభవం రావాలట మనకి. వాక్యంలో అనుభవం రావాలంటే చదవాలి కదా. చదవాలంటే నీకేముండాలి? కన్నులు ఉండాలి. మనుషులందరూ రక్షణ పొందాలంటే ఈ వాక్యాన్ని ఇతరులకు నీవు ప్రకటించాలి. ప్రకటించాలంటే నీకు చేతులు ఉండాలి. జీవవాక్యమును చేతపడితే మనం లోకంలో ఆయనకి ఎలా కనబడతాం? జ్యోతుల వలె కనబడతాం. నీ చేతులతో దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. నీ కాళ్ళతో వెళ్ళి ఆ సువార్తను ప్రకటించాలి. మరి అదే దేవుని చిత్తం జరిగించడం అంటే. బైబిల్లో ఒక మాట ఉంది, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరము. నేను ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, సువార్త ప్రకటించే వాళ్ళ పాదాలు నిజంగానే సుందరంగా ఉంటాయా? ఉండవండి. ఈ వీధికి వెళ్ళి ఆ వీధికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఒకటే తిరుగుడండి. మాకండి ప్రతిరోజు మీటింగ్లు ఉంటాయండి. ప్రతిరోజు దేవుని పని ఉంటుంది. ప్రతిరోజు ప్రతిరోజు వెళ్ళాలి, దేవుని మాటలు చెప్పాలి. మరి ఎలా ఉంటాయి మా పాదములు? సుందరంగా ఎలా ఉంటాయి? సుందరంగా ఎవరు ఉంటారు తెలుసా? ఎవరు ఉంటాయి తెలుసా? ఇంట్లో కూర్చుండి కదలకుండా ఏసీ రూముల్లో ఉంటూ చక్కగా కాళ్ళకు క్రీములు రాసుకుంటూ సున్నితంగా బ్రతకాలనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, సుఖంగా. వాళ్ళ పాదాలు ఉంటాయి మెరిసిపోతుంటాయి, కానీ దేవుడికి వాళ్ళ పాదాలు సుందరంగా కనపడవట. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరం. చూసారా పాదములు చూసి నా కుమారుడు ఎంత అందగాడు అనుకుంటాడట ఆయన. ఆయనకు నచ్చేవేంటో తెలుసా? మన దేహంలో మన పాదములు. చూసారా మనం ఆయనకు నచ్చాలంటే నీ పాదాలు చూస్తాడు ఆయన. సుందరంగా ఉన్నాయా మీ పాదాలు? సువార్త కోసం వెళుతున్నారా ఎక్కడికైనా? అసలు దేవుని వాక్యం వినడానికే రావడానికి బద్ధకంగా ఉంది.
ఇక ప్రకటించడానికి ఏం వెళ్తారు? నువ్వు వచ్చి నేర్చుకుంటే కదా వెళ్ళి ప్రకటించేది. నీవు నిజంగా ఆయా ప్రాంతాలకు దేవుని వాక్యం కోసం వెళ్తుంటే నీకు పాదాలు ఇచ్చినందుకు ఆయన ఎంత ఆనందపడతాడో తెలుసా? తల్లి గర్భంలో అవయవాలు చేసేటప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, పాదాలు చేసేటప్పుడు నా బిడ్డలు ఈ పాదాలతో నా కూతురు నా కుమారుడు నా సన్నిధికి వెళతారని చెప్పి చేశాడండి ఆయన. నువ్వేమనుకున్నావు? నీ పాదాలు చూసుకొని నాకున్న పాదాలు ఇదిగో ఇక్కడ ఈ గ్రామంలో ఎంత అందంగా ఎవరికి లేవనుకున్నావు? నీ చేతులు చేసేటప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? నీ అరచేతుల్లో తన చేయి వేశాడే ఆ రోజు ఏమనుకున్నాడు తెలుసా? ఈ చేతులతో నా బిడ్డలు నా వాక్యాన్ని పట్టుకుంటారు అనుకుంటే నువ్వు ఎప్పుడైనా వాక్యాన్ని పట్టుకుంటున్నావా? నీ కన్నులు చేసేటప్పుడు నా పిల్లలు నా వాక్యాన్ని చదువుతారు అనుకున్నాడండి. ప్రతి అవయవము దేవుని ఇష్టాన్ని జరిగించాలి. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించటంలో నీ యొక్క అవయవాలను వాడాలి. ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు ఏమండి, రోజు మేము సువార్తకు వెళుతుంటే మాతో కూడా వస్తారు. అంటే మాతో పాటు వాళ్ళు కూడా వాళ్ళ అవయవాలను దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఉపయోగిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మేము వెళ్ళాలి, అవకాశం ఉంటే నాలుగు మాటలు చెప్పాలి, లేదా వాక్యాన్ని చదివి అందించాలి దైవ సేవకులకు, లేదా ఏదో పనిలో సహకారులుగా ఉండాలి, వాళ్లకు తోడుగా వెళ్ళాలని ఇలా వస్తున్నారే. అంటే వాళ్ళ అవయవాలతో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరు మీ అవయవాలు చూసుకొని ఈ అవయవాల ద్వారా దేవుణ్ణి తెలుసుకోండి. దేవుడికి కూడా అవయవాలు ఉన్నాయని తెలుసుకొని ఆయనకు భయపడి బ్రతకండి. అంతేకాదు ఈ అవయవాలతో దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. మరొక మాట చెప్పి ముగింపులోకి వెళతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 చూడండి ప్రియులారా. మొదటి కొరింతి 6:19-20, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. చూసారా, ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ అవయవాలను ఆయన ఎందుకు ఇచ్చాడంటే దేవునిని మహిమపరచాలట. ఏం చేయాలమ్మా? మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ దేహముతో దేవుని మహిమపరచండి. విలువ పెట్టి కొనుక్కున్నాడట మనల్ని. ఏం పెట్టి? విలువ పెట్టి. ఏం పెట్టాడు మనకు విలువ? యేసుక్రీస్తు వారు. అమ్మా చెప్పండి, యేసుక్రీస్తు వారు మనకు పెట్టిన విలువేంటి? ఆయన రక్తం. ఆయన రక్తం ప్రకటన గ్రంథంలో మనం చదువుతుంటాం, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని వారిని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివని ప్రకటన గ్రంథం 5:9-10 ఉంది ప్రియులారా. నీ రక్తం ఇచ్చి కొన్నావు అంటున్నారు చాలండి. రక్తం ఇచ్చి కొన్నాడట. అమ్మ ఏమిచ్చి? తన అమూల్యమైన రక్తం సిలువలో ధారపోసి మనను కొనుక్కున్నాడండి ఆయన. ఎందుకు కొనుక్కున్నాడు? ఏదైనా మనం ఎందుకు కొంటామండి? పల్లెటూళ్ళలో ఎక్కువగా చాలామంది వాళ్ళ కుటుంబ పోషణ కోసం గేదెలు కొనుక్కుంటారు కదా. మరి గేదెను కొన్న తర్వాత గేదె ఏం చేయాలి? చక్కగా నీకు పిల్లలు పెట్టి పాలు ఇవ్వాలి. ఏమండి, పాలు ఇవ్వట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? నిలువ పెట్టి ఇంకోళ్ళకి అమ్ముకుంటారు. అమ్ముకుంటుంటే పక్కమ్మటి ఇంటోళ్ళు వచ్చి, ఏందమ్మా కొన్నట్టే కొన్నావు అమ్ముతున్నావు అంటే, నోరు మూసుకో, షట్ అప్, ఇక్కడ పాలు లేవు, ఇక్కడ పాలు ఇవ్వట్లేదు గేదె, అమ్ముకోవద్దా మరి. ఎందుకైతే ఏ కారణంతోనైతే కొనుక్కున్నానో అది నాకు ఉపయోగపడట్లేదు కదా, నాకు ఉపయోగపడట్లేదు కదా, అందుకే నేను అమ్మేసుకుంటున్నాను. చివరికి గేదె కొనుక్కునే స్తోమత మనకు లేకపోయినా కనీసం ఒక కోడి పెట్టనైనా కొనుక్కుంటాం. కొన్న దగ్గర నుంచి అది ఏం చేయాలి? అక్కడిక్కడ తిరిగి శుభ్రంగా మేత వేసి మన ఇంట్లో మాత్రమే గుడ్డు పెట్టాలి. గుడ్డు పెట్టట్లేదు, చివరకు తోలు గుడ్డు కూడా పెట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? కసిదీరా చూస్తుంటారు దానివైపు. ఏ చుట్టం వచ్చినా దానివైపు చూడటమే. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం, ఉండు ఉండు నీకు రోజులు దగ్గర పడ్డాయి. అదే గుడ్లు పెట్టే కోడిని అయితే కోసుకుంటారండి, చాలా కష్టం. అమ్మో
చక్కగా గుడ్లు పెడుతుంది, పిల్లల్ని చేస్తుంది, ఇంత మంచి కోడిని నేను ఎందుకు కోయాలనుకుంటాం? కానీ ఏ గుడ్డు లేదనుకోండి, నీ గుడ్లు నువ్వు చూస్తుంటావు. ఏమని ఉండు, నీకు టైము దగ్గర పడింది, నేనే నమిలేస్తా, కసితీర నములుతానంటాం మనం. చూసావా, కొన్న నీకు అది ఉపయోగపడకపోతే నీకెంత కోపం వచ్చింది? మరి నిన్ను రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఆయన, ఆయనకు ఉపయోగపడకపోతే మరి నిన్నేం చేయాలి? నిన్నేం చేయాలి? ఆయన అమ్మటం కాదు కానీ ఇలా దేవుడి కోసం, దేవుని మహిమ కోసం బ్రతకని వాళ్ళందరికీ నరకాన్ని సిద్ధం చేశాడు. ప్రియులారా, నరకం ఈ అవయవాలతో దేవుని మహిమపరచకుండా దేవుని నామానికి నీవు అవమానం తీసుకొస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించవద్దు అని దేవుడు చెప్పాడే. మరి ఎందుకు వాడుతున్నాం మనం? పాపం కోసం వాడుతున్నామా? వద్దండి. మన అవయవాలు అప్పుడప్పుడు ఏం చేస్తాయి తెలుసా? మనం పరలోకం వెళ్ళకుండా అభ్యంతరం చేస్తాయట. ఒక్కసారి ఆ మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 5:29. దేవునికి కూడా అవయవాలు ఉన్నాయని తెలుసుకోవలసినటువంటి ఈ మనిషికున్న ఈ అవయవాలు, దేవుని చిత్తాన్ని జరిగించవలసిన ఈ అవయవాలు, దేవునిని మహిమపరచవలసిన ఈ అవయవాలు మనిషికి పరలోకం వెళ్లకుండా అభ్యంతరంగా మారతాయట. చదవండి. కుడికన్ను, చూసారా? కుడికన్ను ఏం చేస్తుంటదట? ఎగిరి పడతా ఉంటది. కుడికన్ను నిన్ను అంటే నీ ఆత్మ పరలోకానికి వెళ్లకుండా నిన్ను ఏం చేస్తుంది? అభ్యంతరపరుస్తుంది. చూసారా, నీ కుడికన్ను నిన్ను ఏం చేస్తుంది? అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ఎందుకు? తర్వాత చెప్తున్నాడు చూడండి, నీ దేహమంతయు ఒక్క అవయవం కోసం అట, దేహం అంతా పోయి ఎక్కడ పడుతుందంట? నరకంలో పడవేయబడుట కంటే నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తర్వాత 30 ఇప్పుడు చెయ్యి దగ్గరకు వచ్చాడు. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని కూడా నువ్వేం చేయాలంటే నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట ఇప్పుడు ఏం చేయమన్నాడమ్మా? చెప్పు, చెప్పండి. కన్ను అభ్యంతరపరుస్తుంది దేవుడి కోసం బ్రతకకుండా, కాలు అభ్యంతరపరుస్తుంది దేవుడి కొరకు బ్రతకకుండా, దేవుని పనులు చేయకుండా, దేవునికి మహిమ తేకుండా, అవునా? అప్పుడు అభ్యంతరపరిచినప్పుడు ఏం చేయమన్నాడు? దీన్ని నరికేయి, పెరికే అన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నరికేసుకుంటారా? విజయరావు గారు చెప్పారు, దేవుడు బైబిల్లో వ్రాయించాడు, నా కాలు ఎందుకో నన్ను అభ్యంతరపరుస్తుంది, నా కుడి చేయి కూడా నన్ను అభ్యంతరపరుస్తుందని గొడ్డలు తీసుకొని ముద్దు మీద పెట్టి టకామని వేసుకోవడం కాదు. అవయవాలు నరుక్కోవటం అంటే ఏంటో బైబిల్లో మళ్ళీ దేవుడు చెప్పాడు. ఎందుకంటే మనం వాక్యాన్ని అపార్థం చేసుకుని అవయవాలని తీసేసుకుంటామని. ఏమండి, అవయవం అభ్యంతరపరుస్తుంటుంది ఈ లోకంలో ఉన్నంతకాలం, ఏదో ఒక అవయవం మనల్ని అభ్యంతర పరుస్తుంటుంది. ఈరోజు చెయ్యి అభ్యంతరపరిచిందని చెయ్యి తీసేసి, రేపు కాలు అభ్యంతరపరిచిందని కాలు తీసేసి, కన్ను అభ్యంతరపరిచిందని కన్ను తీసేసి, ఇవన్నీ తీసేసుకుంటూ పోతే నువ్వు ఎలా దేవుని పని చేస్తావు? అందుకే ఇంతకీ నరికి వేయవలసింది ఏంటో చెబుతున్నాడు చూడండి. ఒక్కసారి ఆ మాట చూసుకుని ముగించుకుందాం. కొలసీ పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3:5. అవయవాలంటే ఏంటో, వాటిని నరికేయడం అంటే ఏంటో చెప్తున్నాడు. కావున భూమి మీద నున్న మీ అవయవములను, కొలసీ 3:5, అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపేయండి. అది అవయవాలు నరుక్కోవటం కాదట, అవయవాలలో పుట్టే కోరికలు ఉన్నాయి చూసారా, వాటిని తీసేసుకోమన్నాడండి. ముందు కోరికలు చంపుకో, ఆ తర్వాత అవయవాలు తీసేసుకోవటం గురించి తర్వాత సంగతి. దేహములు అదే అన్నాడు అక్కడ. ఏమన్నాడు? కావున భూమి మీదనున్న మీ అవయవములు అన్నాడు. అవయవాలు అంటే మనం ఏమనుకుంటాం? కాళ్ళు, చేతులు, కళ్ళు అనుకుంటాం కదా. అక్కడ కూడా అవయవాలు అభ్యంతరపరిస్తే నరకమన్నాడు కదా. అవయవాలు అంటే ఏంటో ఇక్కడ చెప్పాడు. భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వం అనే ఒక అవయవం, ఇవన్నీ జారత్వం అనే
ఈ కోరిక అవయవాలు పుడుతుందండి. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశలు, విగ్రహారాధనైన ధనాపేక్షను మీరు చంపండి. అంటే నరికివేయడం అంటే వీటిని చంపటం అన్నమాట. కోరికలు చంపండి. ఏం చంపాలి? కోరికలను చంపండి. ఈ కోరికలను ఎందుకు చంపాలి అంటే, ఈ కోరికలను చంపకపోతే ఆ కోరికలే నిన్ను చంపుతాయి, నిన్ను నరకానికి తీసుకువెళ్తాయి, ఆరని అగ్నిగుండములోనికి. కనుక ప్రియులారా, అవయవాలు దేవుడిచ్చింది ఎందుకో మీకు చెప్పాను. కనుక ఆ దేవుడు ఏ కారణం చేత అవయవాలు ఇచ్చాడో ఆ పనికి మనం ఉపయోగిస్తే పరలోకం వెళ్తాం. అలా ఉపయోగించకుండా ఈ పిచ్చి పనులన్నీ మనం ఈ లోకంలో చేసి ఈ జీవితాన్ని ముగించుకుంటే, ఇదిగో ఈ దేహం, ఈ అవయవాలు నీ ఆత్మను ఎక్కడికి తీసుకెళ్తాయి తెలుసా? ఆరని అగ్ని ఉండంలోనికి. ఆత్మతో పాటు ఇది కూడా అక్కడికి వస్తుంది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, చనిపోతే సమాధులు పెడతారు కదా, ఇంకా అవయవాలు ఎక్కడికి కుళ్ళిపోతాయి కదా అనుకుంటున్నారు, మట్టిలో కలిసిపోతాయి కదా అనుకుంటున్నారు. మట్టిలో కలిసిపోయినా ప్రభు వచ్చిన రోజు మళ్ళీ అది తిరిగి లేస్తుంది, దానికి శిక్ష ఉంటుంది. కనుక మీ దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసుకొని, ఈ అవయవాలు ఎందుకు ఇచ్చాడో తెలుసుకొని, ఆ దేవుడు పనుల్లో, ఆ దేవుని కార్యక్రమాల్లో వాటిని ఉపయోగించండి. ఎన్ని మాటలు చెప్పాను? నాలుగు మాటలు చెప్పాను. మొదటిది, ఈ అవయవాల ద్వారా దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. రెండవది, ఈ అవయవాలు చూసుకొని దేవుడికి కూడా నాలాగే అవయవాలు ఉన్నాయి, ఆయనకి, ఆయన కళ్ళ ముందు నేను తప్పు చేస్తే ఒప్పుకోడు అని నువ్వు అనుకోవాలి, తెలుసుకోవాలి. అంతేకాదు, దేవుని ఇష్టాలు జరిగించడం కోసం దీన్ని వాడాలి, దేవునికి మహిమ వచ్చే విధంగా దీన్ని ఉపయోగించాలి. ఇలా ఉపయోగించకుండా ఈ లోకంలో నీ కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే వీటిని ఉపయోగించుకుంటే, నీ సొంత పనులకు మాత్రమే వీటిని ఉపయోగించుకుంటే నీకు నరకం తప్పదు. నీ పనుల కోసం వాడుకో, అదే సమయంలో దేవుని పనుల కోసం కూడా నీ అవయవాలు, నీవి అవయవాలు వాడాలి, వాడి తీరాలి, లేదా ప్రమాదం పొంచి ఉంది ప్రియులారా. కనుక ఇంత మంచి మాటలు విన్న మీరు, నా దేవుడు అవయవాలు ఇచ్చాడు, ఆయన సన్నిధికి వెళ్ళాలా, చక్కగా దైవజనులు వచ్చి మాటలు చెబుతున్నారు, ఇంత మంచి మాటలు మనకు ఎవరు చెబుతారు? మనల్ని పాడు చేసే మాటలు ఎవరైనా చెబుతారు? మనల్ని బాగు చేసే మాటలు ఎవరు చెబుతారు? మనల్ని పరలోకానికి తీసిపోయే మాటలు ఎవరు చెబుతారని గ్రహించి, ఈ మాటల పట్ల మీరు లక్ష్యముంచి చక్కగా శ్రద్ధతో ఈ మాటలు విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరందరూ మరి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ, ఆ తండ్రి సన్నిధిలో నిత్యము మనమంతా ఆనందించాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.